नमस्ते वेलकम टू लवली टीवी ओक सामान्य मध्य तरगति कुटुंबंलो पुट्टी तनदैन कृषि पट्टुदल तोटी केंद्र मंत्रिगा एदिगी अलागे राजकीयाल्लो तनदैन गुर्तिंपु गनंगा चाटुकुन्न बलराम नायक गारी वाल मनतोटि मरी आयन अडिगि प्रस्तुत राजकीयालु अलाने कांग्रेस गेलुपु अवकाशालु राजकीय प्रयाणं गुरिंचि अडिगि तेलुसुकुंदाम मुलुगु मंडलंलोनि मदनपल्ली अनु ग्रामंलो పేద కుటుంబంలో సాధారణ జీవితాన్ని ప్రారంభించి కృషి పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి తన ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే సత్సంకల్పం దృఢ నిశ్చయంతో రాజకీయాలలోకి వచ్చిన మహోన్నత వ్యక్తి మన బలరాం నాయక్. రాజకీయాలు వ్యాపారంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లో అడుగుపెట్టి కోట్లు కూడబెట్టడం కన్నా కోటి మందికి కూడబెట్టడంలోనే ఆత్మసంతృప్తి పొందే విశిష్ట వ్యక్తి మన బలరామ్ నాయక్. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను అమ్మా. ప్రస్తుతం కాంగ్రెస్ జోష్ మీద మరి ఇదే మరో రెండు నెలలు ఇదే కొనసాగుతుందంటారు? డెఫినెట్ గా కొనసాగుతుంది. కొనసాగడానికి రకరకాలుగా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క పబ్లిక్ పేషెంట్ నుంచి లెక్క పెడితే హెల్తీ వరకు ఉన్నది కూడా అందరూ కూడా ఇబ్బందులు వచ్చిన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం సాధన ఎందుకు సాధించామంటే తెలంగాణలో ఉన్న 60 సంవత్సరాలు బాధపడుతున్నామని సోనియా గాంధీ గారికి నేను కూడా దాంట్లో ఒక సభ్యుని, నేను కూడా ఎంపీని, సెంట్రల్ మినిస్టరు, మేడం గారికి ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. హమ్ 60 సాల్ కా ముష్కిల్ కు అబ్ తెలంగాణ దేనై పడతాం మేమంటే ఆమె పాపం అన్ని వివరాలతోని సోషల్ జస్టిస్ చేసి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. తెలంగాణ ఇచ్చిన తర్వాత సరే ఉద్యమకారుడు తెలంగాణ కొరకు బాగుపరుస్తందుకు అని చెప్పేసి కేసీఆర్ గారికి బీఆర్ఎస్ఆర్ టీఆర్ఎస్ కు ఓటేశారు. ఓటేసిన తర్వాత గెలుపు పొందిన తర్వాత ఆయన 5 సంవత్సరాలను కూడా నాకు 5 సంవత్సరాలు అయింది కదా నాకు ఇంకో గడువు ఇమ్మంటే ఇంకో గడువు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన చేసిన వాగ్దానాలు ఇప్పటి వరకు ఏమన్నా పూర్తి అయిందా? ఇందిరమ్మ ఇళ్ళు అయిందా? డబుల్ బెడ్రూమ్ అయిందా? ఎల్కేజీ పీజీ అయిందా? ఏది కాలేదు. రైతు బంధు కూడా పూర్తిగా కాలేదు. మళ్ళా దళిత బంధు అన్నాడు, కొద్దిగిచ్చి కొద్దిగా లేదు. మరి దళిత బంధువు చేసిన తర్వాత ఎస్టీ బంధు కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళ డిమాండ్. కాబట్టి ఏది కూడా ఆయన అనుకున్నది ఏది లేకుండా కూడా ఆయన ఏం చేస్తున్నాడు అది ధరణి గాని ఇంకోటి గాని ఇంకోటి గాని ఆయన ఏమేం జరుగుతుంది అనేది లోకల్లా ఎమ్మెల్యేలు కబ్జాలు ఎట్లా చేస్తున్నది, ఏ విధంగా పబ్లిక్ ను ఇబ్బంది పెట్టి అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే ఎంకరేజ్ కావడం గాని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క ఆడపడుచు గాని వాళ్ళ రిక్రూట్మెంట్ లేదు విద్యార్థులకు. ఇదే విధంగా సాగితే ఇంకో 5 ఇయర్స్ సాగితే దాదాపుగా మీరు ఒక ఏదన్నా ఒక హాస్పిటల్ కు రివ్యూ చేయండి. మీరు యువకులు ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు యువకులు ఎంతమంది చనిపోతున్నది నేను చెప్పేది కాదు. మీరు ఒక మీ స్టూడియోను తీసుకొని మీరు హాస్పిటల్ రివ్యూ చేయండి. మైబాద్ కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న హాస్పిటల్స్ కానీ మీరు రివ్యూ చేస్తే నెలకు ఎంతమంది చనిపోతున్నారు అన్ఎంప్లాయ్మెంట్ వల్ల. కాబట్టి తెలుస్తుంది ఎక్సైజ్ కేసులు కానీ ఇలా వీడియోస్ కానీ ఇలా పోషణ లేక ఎంప్లాయ్మెంట్ లేక మ్యారేజ్లు కాకుండా నేను అబ్బాయిలను అమ్మాయిల గురించే మాట్లాడతలేను. సమాజంలో జరుగుతున్న ఒక విధానాన్ని గురించి మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం. చంద్రబాబు అరెస్ట్ పై గురించి మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ మా పక్క రాష్ట్రం అది. ఇప్పుడు మా దగ్గర స్టేట్ ఎలక్షన్ అవుతుంది, పక్క రాష్ట్రం అది. గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకి ప్రొసీడ్ అవుతుందో ఆ విధంగా ఉంటుంది. దాని గురించి నేను నాకు వివరాలు పెద్దగా నేను ఆమె అయితే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కలవడం జరిగింది. హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటే ఆ నిర్ణయానికి బట్టి మేము కూడా ఏకీభవిస్తాం. అది మా నిర్ణయం కాదు, మా సొంత నిర్ణయం కాదు, మా డిసిషన్ కాదు. ఆమె సోనియా గాంధీ గారికి అలాగనే రాహుల్ గాంధీ గారికి కలవడం జరిగింది. కలిసి ముందు మీడియా ముందు రావడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఆమెకు ప్రొసీడ్ చేయాలనుకున్నారో ఆ విధంగా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. విజయశాంతి గారు అలాగే వివేక్ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మరి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందంటారు? వాళ్ళు అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తులే. వివేక్ గారు కూడా నాతో ఎంపీ ఉండే, నాకు కూడా మంచి ఫ్రెండు. మేమందరం కలిసే తెలంగాణ పోరాటంలో పోరాటం చేశాం. విజయశాంతి కూడా మాతోని పాపం పోరాటం చేసింది. అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ పోరాటంలో నేను ఆమెను గౌరవిస్తా, ఏకీభవిస్తా. ఎందుకంటే తెలంగాణ పోరాటంలో విజయశాంతి కూడా 10 మంది కొట్లాడింది వేరు, ఆమె కొట్లాడింది వేరు. అంటే ఒక ఆడపడుచు అయి ఆమె ప్రతి ఒక్క చెయ్యి పార్లమెంట్ లో ముందు వేసింది లోపల హౌస్ లోపల. కాబట్టి నేను ఆమెకు తెలంగాణ పోరాటంలో ముందు భాగం ఉన్నందుకు ఆమె గౌరవిస్తాను. సార్ మరి కాంగ్రెస్ అంటే స్కామ్ గ్రేస్ అని వారికి మీరు చెప్పే సమాధానం ఏంటి? స్కామ్ గేర్స్ అంటే ఏం స్కామ్? ఏం స్కామ్ చేస్తున్నాం మేము? మా పరిపాలనే మాది కాదు అన్నప్పుడు మా జాగుతున్నప్పుడు స్కామ్ ఎక్కడి నుంచి వస్తుంది తల్లి? మా గవర్నమెంట్ ఏమైనా ఉందా?
అక్కడ లేదు ఇక్కడ లేదు రెండు జాగల గవర్నమెంట్ లేనప్పుడు స్కామ్ ఎక్కడది ఎండే కొడుతుంటే నీడే ఎక్కడది అంటున్నా సార్ మరి తెలంగాణ ఇచ్చినా కూడా అధికారంలోకి ఎందుకు రాలేదు తెలంగాణ ఇచ్చినది కూడా అధికారం ఎందుకు రాలేకపోయినామంటే తెలంగాణ ఉద్యమకారులు కూడా కేసీఆర్ గారికి ఉద్యమంలో ఉన్నాడు అని చెప్పేసి ప్రజలు నమ్మారు కానీ సోనియా గాంధీ ఇచ్చారు తెలంగాణ సోనియా గాంధీ కాకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఒక గట్టి నమ్మకానికి గట్టి ఏర్పర్చుకు గ్రౌండ్ లెవెల్ లో తీసుకోలేకపోయినాం అదే పెద్ద మిస్టేక్ ఇప్పుడు అందరికీ తెలిసింది మొన్న రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వచ్చారు ఎక్కడికి ఎయిర్‌పోర్ట్ దగ్గరికి బహిరంగ సభలు అందరికి తెలిసింది కాబట్టి ఇండివిజువల్ గా కూడా చాలా మంది సోనియా గాంధీ ఇచ్చిన తల్లి తెలంగాణ ఇచ్చిన తల్లికి సోనియా గాంధీ ఫస్ట్ టైం వస్తుందని జనము తండాపులు తండాలుగా వచ్చారు సార్ మరి తాజాగా కేటీఆర్ మోడీ గారు ఒకరినిది ఒకరు విమర్శలు కురిపిస్తున్నారు మరి ఇందులో కాంగ్రెస్ ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారంట కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు సైలెంట్ గా ఏం లేరమ్మా మా పోరాటం మాకు సాగుతూనే ఉంది సైలెంట్ ఏం లేదు సైలెంట్ ఎక్కడ లేదు మా పోరాటం మేము సాగుతుంది నేనే మా పోరాటం మేము సాగుతూనే ఉండేది సైలెంట్ గా ఏం లేవు కాకపోతే పబ్లిక్ లో కూడా తీసుకొని పోతూనే ఉన్నాం కూల్ గా స్లోగా పోతూనే ఉన్నాం మా పోరాటం సాగుతున్నది కేసీఆర్ మీద గానీ బీఆర్ఎస్ పార్టీ మీద గానీ టీఆర్ఎస్ పార్టీ మీద గానీ బీజేపీ మీద గానీ పోరాటం సాగిస్తుందనే ఉన్నాం సార్ మరి ఆరు గ్యారెంటీలు అధికారాన్ని అందిస్తాయని మీరు అనుకుంటున్నారు 100% కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ ఏది చెప్తే అది 100% తెలంగాణ ఇస్తానని 9th డిసెంబర్ నాడు సోనియా గాంధీ డిక్లేర్ చేస్తే 9th డిసెంబర్ నాడు ఇచ్చింది దేశానికి ప్రాణాలు అర్పించిన పార్టీ మాది రాహుల్ గాంధీ గారి గ్రాండ్ మదర్ గాని ఇందిరాగాంధీ గారు గాని రాజీవ్ గాంధీ గారు గాని మేము ఏది చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు నెరవేరింది చెప్పిన డిక్లరేషన్ కు నెరవేరింది ఏదన్నా ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇప్పటి వరకు చెప్పిన వాగ్దానం కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని ఒకటి చూపించండి నేను దేనికైనా సిద్ధం ఆ రోజుల రుణమాఫీ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 85,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత రాజీవ్ గాంధీది కాదా సోనియా గాంధీది కాదా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే 85,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసిన పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత ఇవాళ విద్యార్థులకు ఈ ప్రపంచ దేశంలో అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా ఇవాళ ప్రపంచ దేశంలో పోయి జాబ్ చేస్తున్నట్టు రాజీవ్ గాంధీ గారు సాఫ్ట్వేర్ తీసుకురాకపోతే ఈ కన్వెంట్ మనకు ఉండేదా ఈ ఆలోచన మన పిల్లలకు వచ్చేదా ఇవాళ ఎంటెక్ కాగానే సాఫ్ట్వేర్ నేర్చుకుని యుఎస్ కెళ్ళిపోతాం కెనడాకి వెళ్ళిపోతాం ఎక్కడో ఎనీ కంట్రీస్ కెళ్ళిపోతాం అనే ఒక కాన్ఫిడెంట్ కలిగించిన వ్యక్తి ఏకైక రాజీవ్ గాంధీ గారు ఆ రోజుల సాఫ్ట్వేర్ తీసుకురాకపోతే మనం ఇలా ఉండేటి వాళ్ళమేనా ప్రపంచ దేశంలో కూడా ఇండియా ఒక గుర్తింపు వచ్చింది సాఫ్ట్వేర్ వల్ల రాజీవ్ గాంధీ వల్ల మన వాళ్ళు ఆల్ కంట్రీస్ లో ఉన్నారు మన వాళ్ళు ఏ కంట్రీ కన్నా వెళ్ళగలుగుతారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆ చైతన్యవంతులు మన దగ్గర ఉన్నారు చైతన్యవంతులు ఉన్నంత మాత్రాన మన వాళ్ళు తప్పుడు మాట కాదు మంచి మనసు ఒక జీవన ఉపాధి భగవంతుడు ఇచ్చిన 60 100 సంవత్సరాలు ఈ జీవనానికి పోసి బతకాలనే ఒక కాన్ఫిడెంట్ గా పోరాడతారు ఇలా మీరు కూడా మీడియాలో వచ్చి ఇంతకుముందు 10 సంవత్సరాల ముందు ఉండేనా మన వాళ్ళు 20 సంవత్సరాల ముందు అమ్మాయిలు కాబట్టి ప్రతి ఒక్కటి కాన్ఫిడెంట్ గా కల్పించింది ఆ రోజుల్లో కూడా రాజీవ్ గాంధీ గారు మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజుల్లో కూడా ఒక అజెండాను తీసుకొచ్చిన ఘనత అది రాజీవ్ గాంధీ గారిది మహిళల పట్ల ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా 100 రోజుల పని కానీ అన్ని విధాలంగా తీసుకొచ్చి ప్రతి ఒక్కటి వాళ్ళు 6 గ్యారెంటీలు 100% గా చేస్తారు సార్ మరి ఎన్నికల సమయంలో చేరికల వలన ప్రయోజనం ఎంత ఉంటుంది అంటే అమ్మా చూడండి దాంట్లో ఎన్నో రకరకాలుగా ఉన్నాయి కాబట్టి అయినా కూడా ఒక కాన్ఫిడెంట్ ఏంటంటే ఈ పార్టీ అయితేనే మాకు బాగుంటుందని ఒక ప్రజల లోపల కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు ఆ పార్టీతోనే ఉంటారు నాయకులు కాన్ఫిడెంట్ లేనప్పుడు ఉండలేరు కదా కాబట్టి ప్రజలు ఏమంటున్నారు అనేది కార్యకర్తలు ఏమన్నటువంటి దాన్ని బట్టి కూడా నాయకులు పోగలుగుతారు కాబట్టి దాన్ని బట్టి ఏదైనా ఉంటది మైనంపల్లి చేరారు శ్రీధర్ వెళ్ళిపోయారు మరి ఇలా జరిగితే మీకేంటి యూజ్ మాకు యూజ్ అనేది కాదు మాకు ఒకటే ఒక యూజ్ అమ్మా మైనంపల్లి రాని ఇంకెవరైనా రాని ఇంకెవరైనా రాని ప్రజలు కోరుకున్న నాడే విజయం సాధన ప్రజలు కోరుకున్నప్పుడు మైనంపల్లి వచ్చినా బలరాం నాయక్ వచ్చినా 2-1 ప్రజలు మనకు కోరుకొని ఈ గవర్నమెంట్ అయితే బాగుంటుంది కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫై గుర్తిస్తుంది ప్రజలను గుర్తిస్తుంది ప్లస్ నాయకులను కూడా గుర్తిస్తుంది మేము ఇవాళ మాకు గుర్తింపు లేకపోతే ఈ పార్టీలో మేము ఉండం కదా మాకు గుర్తింపు ఉంటుంది కాబట్టి గుర్తింపు ఉన్న నాయకత్వం ఇక్కడ ఉండడం వల్ల ప్రజలు కూడా మనల్ని మమ్మల్ని గుర్తించిన నాడు మేము నాయకులు అయితే ప్రజల పక్షాన ఉన్న నాడే మనం నాయకులు అవుతాం కానీ ప్రజల పక్షాన నాయకులు లేని నాడు మనం నాయకులం కాలేము కాకపోతే రెండో ఆప్షన్ ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కమిటెడ్ గా ఉన్నాం సార్ కొంచెం సేపు రాజకీయాలు కొంచెం పక్కన పెడతాం కొంచెం మీ పర్సనల్ వాటి కదా ఓకే సార్ మరి మీరు ఒక సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ ఇంత
ఇప్పటి వరకు రాజకీయాల్లో సాగిన మీ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇబ్బందులు అంటే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది కదమ్మా, ప్రతి ఒక్కటి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క ఇబ్బందులు చిన్న కుటుంబం నుంచి పోయేవాళ్ళు. ఒక ఉదాహరణగా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సముద్రంలో పెద్ద స్టీమర్ అయితే అది ఈజీగా వెళ్ళిపోతుంది. మనం సముద్రంలో ఇలా ఈదాలే, మన చిన్న పడవ తొట్టి పడవ అంటే వడలు వస్తూనే ఉంటాయి, వడగలుపు దానికి పైన కింద కింద పైన సముద్రం దాటుకుండా పోవలసిందే చిన్న కుటుంబం. అలాగనే ఇది కూడా గంతే, మా ప్రయాణం కూడా గంతే. అదిగా వివరంగా చెప్పాలంటే చాలా కష్ట సుఖాలు వచ్చినాయి. ఆ కష్టాలను వస్తే కూడా ఏది కూడా కరప్షన్ చేయకుండా కష్ట సుఖాలనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. సార్, అంటే మీరు ఖాళీ సమయాల్లో మూవీస్ చూస్తుంటారా? సినిమాలు అంటే ఇంతకు ముందు బాగానే చూసేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడైనా నైట్ లో నిద్ర రానప్పుడు ఒకవేళ టీవీ ఎదురుగా ఉన్నది కాబట్టి ఏదైనా మూవీ వస్తే మూవీ చూస్తాం. మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరో హీరోయిన్ అంటే అప్పుడు ఆ యంగ్ టైమ్ లో ఉన్నది వేరు, ఇప్పుడు ఉన్నది వేరు కదా. ఈ ట్రేడ్ మారిపోయింది కాబట్టి ఆ ట్రేడ్ లో ఉన్నది వేరు, ఈ ట్రేడ్ లో ఉన్నది వేరు. ఆ రోజుల్లో మేము ఎంగునో సుమితా పటేల్ అంటాం అనుకో, ఇప్పుడు వాళ్ళకి తెలుసా సుమితా పటేల్ పేరు? తెలియదు కదా. అయిపోయి ఆ రోజుల్లో అమితాబ్ కన్నా ముందు ఉండే హీరోస్ కూడా మేము లైక్ చేసేవాళ్ళం. ఆ హీరోస్ కూడా ఇప్పుడు చెప్తే వీళ్ళకు తెలియదని అంటారు. ఆ రోజుల్లో ఆత్రేయ గారు కూడా మంచి రైటరు, ఆయన కూడా గౌరవించే వాళ్ళం మేము. ఆత్రేయ గారు కూడా మంచి ఒక పెద్ద రైటరు, ఆయన కూడా మేము పెద్దగా గౌరవించే వాళ్ళం. ఒకరోజు ఎవరో ఆమెకు బాత్రూమ్ లో ఎవరో నెట్టేస్తే ఒక పాటే రాసేసాడు ఆయన బయటికి వచ్చి, తెలిసి గట్టరా తాళి ఎగతాళి చేయకుని ఇల్లాలని. అంటే అలాంటి రైటర్స్ చాలా మంది ఉండేవాళ్ళు. దాంట్లో నేను ఆత్రేయ అంటే మంచి రైటర్ గా నిన్ను గౌరవిస్తాను. తొలిసారి గెలవగానే కేంద్ర మంత్రి పదవి ఎలా దక్కింది? తొలిసారిగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత నేను ఒకరోజు సోనియా గాంధీకి కలిసి అడిగాను, అమ్మా మాది 16 కోట్ల పాపులేషన్ బంజారా కమ్యూనిటీ, ఈ భారతదేశంలో ఇంతవరకు ఆఫ్టర్ ఇండిపెండెంట్ మాకు వాళ్ళకి కన్వెంట్ ఇయ్యలేదు కాబట్టి ఆఫ్టర్ ఇండిపెండెంట్ కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినట్టయితే బాగుంటుందమ్మా అని అడిగాను. ఐఎమ్ షూర్ అని అడిగింది. ఐఎమ్ షూర్ మ్యామ్ అని నేను అన్నా. తర్వాత ఒకసారి 3 డేస్ తర్వాత కలుమన్నది, మళ్ళీ 3 డేస్ తర్వాత కలిశాను. కలిస్తే పిఎం గారికి కలవండి మన్మోహన్ సింగ్ గారికి అన్న. మన్మోహన్ సింగ్ గారికి కలిశాను. మన్మోహన్ సింగ్ గారు కూడా అదే ప్రశ్న వేశారు, క్యా నాయక్ సాబ్ ఆప్కు ఆప్కే కమ్యూనిటీ మే ఆజ్ తక్ నహీ దియే క్యా? నహీ దియే సాబ్, షూర్ హై క్యా ఆప్ జో బోల్ రహే సో సహీ హై క్యా? అంటే సహీ హై సాబ్, ఐసా నహీ దియే సాబ్, మే దియే తో దియే కై కో బోల్తూ సార్, ఆజ్ తక్ నహీ దియే ఆఫ్టర్ ఇండిపెండెంట్. ఇప్పుడు దాకా ఇండిపెండెంట్ అయినా కానీ ఇంతవరకు ఇయ్యలేదు సార్, కాబట్టి మీరు మాకు 16 కోట్ల పాపులేషన్, ఒకటే భాష, యూరోప్ నుంచి, యూరోప్ లో కూడా మేము 3% ఉన్నాం, అమెరికాలో కూడా ఉన్నాం, పాకిస్తాన్ లో ఉన్నాం, అన్ని రాష్ట్రాల్లో, అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న బంజారా కమ్యూనిటీ, ఏకైక కమ్యూనిటీ ఒకటే భాష సార్, రోమా బంజారా అని మాకు చెప్తారు, మేము కూడా ఒకటే భాష సార్ మాది అని నేను చెప్పడం జరిగింది. కరెక్ట్ వాస్తవమేనా అంటే వాస్తవమే సార్, మీరు తెలుసుకోండి. సరే, ఒక 15 డేస్ తర్వాత పిఎం గారు కలవమన్నాడు మన్మోహన్ సింగ్ గారు. తర్వాత 15 డేస్ తర్వాత మళ్ళీ కలిశాను. 15 డేస్ ఎప్పుడైపోతుందా అని అనుకుంటూ ఉన్నాను. 15 డేస్ తర్వాత కలిస్తే కరెక్ట్ అంటే నాకు ఎవరు ఇవ్వలేదు కాబట్టి నాకు అవకాశం, ఆయన సోనియా గాంధీ ఇద్దరు కలిసి నాకు అవకాశం ఇచ్చారు, ఎందుకంటే ఇవ్వలేదు కాబట్టి. ఫస్ట్ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇండిపెండెంట్ గా ఫస్ట్ టైం గెలిచి ఫస్ట్ టైం గా నేను మంత్రి చేశాను కాబట్టి మా వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి నాకు ఇచ్చారు. సార్, మరి రేవంత్ రెడ్డి టికెట్ విషయంలో ఒంటెత్తు పోకడాలు పోతున్నారనేది వాస్తవం? ఎవరో ఒకరు చెప్పినంత మాత్రం అట్లా కాకుండా అందరినీ కలుపుకొని తీసుకుపోతేనే ఒక పిసిసికి మంచి గుర్తింపు వస్తుంది. అందరినీ కలుపుకొని తీసుకెళ్తున్నాడు. ఇక ఎవరో ఒకరు ఏదో ఒక మాట చెప్తే దానికి నేను రిప్లై, నేను ఎట్లా ఎవరో ఒకరు ఒక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం, దానికి మనం వివరణ కరెక్ట్ కాదు కదా. సార్, మరి ఇంకా అధికారంలోకి రాకుండానే సీఎం పదవి కోసం కొట్లాడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎన్ని కొట్లాడినా ఎన్ని చేసినా తర్వాత ఏకగ్రీవంగా చేసేది హైకమాండే కదా. నిన్నటి వరకు డికే శివకుమార్ కి ఇస్తాం అనుకున్నాం మనం బిఫోర్ ఎలక్షన్, బట్ కర్ణాటకలో తర్వాత సీతారామయ్య గారికి ఇచ్చారు. పార్టీ ఏది నిర్ణయిస్తే అది ఉంటది, వీళ్ళు వాళ్ళని ఐడెంటిఫై ఏం చేయలేము మనం. మరి కోమటిరెడ్డి జగ్గారెడ్డి వంటి వారు ఎందుకు ఇంకా సెట్ కాలేదు? వాళ్ళ ఆలోచన ఏముందో మనకు తెలియదు. ఎవరి ఆలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన, ఏ ఆలోచన అయినా టికెట్ ఇచ్చినాక ఏ నియోజకవర్గంలో అక్కడ పోయి బీజీలు అయిపోతారు. తర్వాత గెలిచిన తర్వాత గవర్నమెంట్ వస్తే హైకమాండ్ సీఎం గా నిర్ణయిస్తుంది. అంతకు తప్ప వీళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నట్టే ఇండివిజువాలిటీకి మనం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు, దానికి మనం రిప్లై మనం ఇవ్వలేము, అది ఇచ్చినా కరెక్ట్ కాదు. సార్, మరి జాతీయవాదం మోడీ బలం పెంచుకుంటుంది, మరి కాంగ్రెస్ ఎందుకు లౌకికవాదం ఇవ్వలేకపోతుంది? జాతీయవాదానికి మోడీ పెంచుకుంటున్నాడని మనం అనుకుంటున్నాం, రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి మీడియా గీడియా వాళ్ళకి సహకరిస్తుంది కాబట్టి మనం అనుకుంటున్నాం. ఏది మోడీ గారు 15 లక్ష రూపాయ అకౌంట్ మీద లగా దేతం అన్నాడు, యువకులకు ఇచ్చిండా, నోట్ల మార్పిడి చేసిండు,
జేఎస్టీ తెచ్చిండ్రు, రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా ఏమని అంటున్నారా? ఇంకా జాతీయవాదం పెంచుకుంటుంటే దానికి మనం ఏం చేస్తాం? కంటిన్యూ ఉరికినా ఎప్పుడో ఒకసారి దమ్ము రావాల్సిందే, ఎక్కువ ఎక్స్పోజ్ చూయించినా ఎప్పుడో ఒకసారి ఆగవలసిందే. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పోజ్ టైంలో ఉన్నారు, అది ఆగవలసిందే. ఎవరైనా కానీ అందరికి ఒకటే ఆధారం, స్పీడ్ గా నువ్వు రాసేస్తావు ఆ పేపర్ మీద, మొత్తం పేపర్ అయిపోతుంది. అప్పుడు ఎక్కడ రాస్తావు? వాళ్ళు ఆగిపోవాల్సిందే కదా, ఇంకా ఆగిపోవాలి, పేపర్ అన్న అయిపోవాలి. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఆగిపోక తప్పదమ్మా, జరుగుతా ఉంటాయి. సీ అండ్ వెయిట్ సార్. మరి మీ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్తాం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చెప్పినా దానికి అందం ఉంటది. పార్టీ రాలేదు, ఇంకా గెలవలేదు, ఎలక్షన్ కాలేదు, నేను ఇప్పుడే పేరు చెప్తే ఎట్లా? పిల్ల పుట్టక ముందే పిల్లగాని పేరు చెప్పు అంటే ఎట్లయితుంది అమ్మా? కాదు కదా. మీకు ఇష్టమైన రాజకీయ నేత? రాజకీయ నేత అంటే సోనియా గాంధీ గారే. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత చిన్న చిన్న పిల్లలను పట్టుకొని ప్రియాంక గాని రాహుల్ గాంధీ గాని భాష రాని దేశంలో భాష తీసుకొచ్చి ఇన్ని రాష్ట్రాలు ఈ దేశాన్ని కాపాడిన తల్లి. నా ఉద్దేశం, నా వరకు ఒక ఆడపడుచు ఒక తల్లిగా చిన్న చిన్న పిల్లలను పట్టుకొని ముక్కలు ముక్కలు చేశారు రాజీవ్ గాంధీ గారి తమిళనాడు. అయినప్పటికీ కూడా చూసుకుని పిల్లలను పట్టుకొని ఇంత ఎదిగి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని గుర్తింపు తెచ్చి బిడ్డ కొడుకుకు భారత్ జోడో యాత్ర చేయిస్తూ హాస్యహాత్మిల చేయిస్తూ ఇలా ఇద్దరు కలిసి ఈ దేశాన్ని కాపాడుతున్న తల్లి ఆమె రాజకీయ నేతగా నేను ఒప్పుకుంటాను. అంబేద్కర్ గారు కూడా రిజర్వేషన్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో రిజర్వేషన్ మంత్రి తీసుకుంటుండు. ఇప్పుడు గాంధీ గారు జైల్లో ఉన్నారు, ఇది వాస్తవం. బుక్ సోషల్ జస్టిస్ లో బుక్ లో ఉండే చదివి చెప్తున్నాడు. ఆ రోజుల్లో అంబేద్కర్ గారు జైలుకి వెళ్ళాడు, గాంధీ గారు పిలిస్తే పోయాడు. ఏంటి సార్ అని అంటే, ఏమండి అంబేద్కర్ గారు స్వతంత్రం వస్తుంది, ఇంకా ఆరు నెలలు లేదు, స్వతంత్రం వచ్చేస్తుంది మనకు, నువ్వేమో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోయి నువ్వు మంత్రి పదవి తీసుకుంటున్నావట, ఎందుకు అని అడిగాడు గాంధీ గారు. సార్ మంత్రి పదవి నా సుఖానికి కాదు, ఇంకో సుఖానికి కాదు, రిజర్వేషన్ అనేది ఇక్కడ నుంచే మొదలు పెడతా, తర్వాత మీరు ఇవ్వరు సార్ అని అన్నాడు అంబేద్కర్ గారు. అంత ఆలోచన గల వ్యక్తి, చిన్న జాతిలో పుట్టి ఆలోచనను తీసుకొచ్చిన వ్యక్తి, ఆయన గౌరవిస్తా. అలాగనే మా సోనియా గాంధీ గారికి కూడా పూర్తి స్థాయిలో నేను గౌరవిస్తా. మీరు రాజకీయంలో రావడానికి స్ఫూర్తి అంటే, మా చిన్నాయన కూడా నా రిజిస్ట్రీ ఒక చిన్న కానిస్టేబుల్ చేశానని కాదు, మా చిన్నాయన 4 సార్లు అప్పుడు ఎమ్మెల్యే, మా బావగారు ఎమ్మెల్యే, మా అక్కగారు ఎమ్మెల్యే. నా బ్యాక్గ్రౌండ్ అది వేరే ఉంది. కాకపోతే నేను కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యి కొంచెం ట్రైనింగ్ చేసుకుని వచ్చాను, అది ఒక వేరే సబ్జెక్ట్ ఉంది. అది ఆ సబ్జెక్ట్ వల్లనే నేను వెళ్ళడం జరిగింది. ఒక 2 సంవత్సరం ఉన్న తర్వాత నేను అది కంబ్యాక్ రిటర్న్ వచ్చేసిన, అసెంబ్లీలో జాబ్ చేసిన, అసెంబ్లీలో ప్రెసిడెంట్ చేసిన, వైస్ ప్రెసిడెంట్ చేసిన, నేను తర్వాత ఉద్యోగం చేస్తూ అలా కంటిన్యూ అవుతూ రాజకీయంలో అట్లా అయినా. నాకు నా సిస్టర్ ఎమ్మెల్యే, నా బావగారు ఎమ్మెల్యే, నా ఇంకో బావ వైస్ సమితి ప్రెసిడెంట్ గా చేశారు, నా చిన్నాయన 4 సార్లు ఎమ్మెల్యే మినిస్టరు, ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. నాకు ఏది అడిగితే అదే చెప్పేస్తారని అది. సార్ ఇప్పుడు నేను అడిగే దాంట్లో వీరి గురించి ఒక్క మాటలో చెప్పండి. సోనియా గాంధీ గారు ఒక్క మాటలో చెప్పారంటే సోనియా గాంధీ గారే చెప్తారు. రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి కూడా మోతీలాల్ నెహ్రూ నుంచి ప్రాణాలు అర్పించిన వాళ్ళ కుటుంబం రాజీవ్ గాంధీ గారు, వాళ్ళ గ్రాండ్ మదర్ ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ వాళ్ళ దేశానికి కుటుంబాలు అర్పించిన కుటుంబం మోతీలాల్ నెహ్రూ. భారతదేశంలో ప్రపంచ విద్యంలో ఎకనామిక్ సిస్టమ్ లో డబ్బులు ఇచ్చిన వ్యక్తి, మనవులకు సాధిన వ్యక్తి, న్యాయపక్షాన నిలబడ్డ వ్యక్తి. ఇండియాలో నెహ్రూ గారు కూడా ఆ కుటుంబంలో ఉండి భారతదేశ ప్రజల గురించి పోరాటం వ్యక్తి. కాబట్టి ఆ కుటుంబమును మనం గౌరవించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి గురించి అందరికి తెలిసిందే, మీకు నేను చెప్పేదేం కొత్తగా ఏం లేదు. ఆయన ఒక పిసిసిగా ఇచ్చారు మన దగ్గరకు వచ్చినాక, ఆయన కష్టాలు ఆయన చేస్తున్నాడు, అందరూ కలిసిపోయి ప్రయాణం చేస్తూ కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలనే కాన్సెప్ట్ భావంగానే నన్ను రేవంత్ రెడ్డి గారు అడిగితే, నీ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి, బడుగు బలహీన వర్గాలకు చూడాలి, అందరికి చూడవలసిన బాధ్యత మన మీద ఉందనే చెప్తాను. సార్ మరి కేసీఆర్ గారు, ఆయన బిఫోర్ ఎలక్షన్ మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడున్న మాటలు వేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో హార్డ్ వర్కర్, చేశాడు, చేస్తున్నాడు కూడా, చేస్తాడు కూడా. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రాష్ట్రంలో అది, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు, అన్ని తీసుకొచ్చారు, మన రాష్ట్రంలో ఉన్నప్పుడు 9 సంవత్సరాల పరిపాలన కూడా చేశాడు. సార్ సీతక్క, సీతక్క గారు నా కానుసరించి నా నియోజకవర్గమే, నేను ఎంపీగా ఉంటే ఆమె ఎమ్మెల్యేగా ఉంది, మా ఊరు పక్క ఊరు, నా ఊరు పక్కనే ఊరు ఆమెది, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, మా ఇంటి కాడ నుంచి నడుస్తుంది, మా ఇంటి కాడ నుంచే వస్తుంది. కాబట్టి మా చెల్లెగా మాతోనే ఉంటుంది, మా మరదల క్లాస్మేట్ ఆమె, మా ఊరు సేమ్ క్యాస్ట్, అంటే ఆమె ట్రైబల్లో మా కాస్ట్,
హాస్టల్లో చదువుకున్నది అమ్మాయి, కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆమె గురించి నా నియోజకవర్గం, నా ఊరు, నా విలేజ్ కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. మేమిద్దరం బాగానే కలిసి ఉంటాం, సిస్టర్ గానే మేము, మేము అన్నగానే చూస్తాం. ఇదండి కాంగ్రెస్ నేత, మాజీ యూనియన్ మినిస్టర్ బలరాం నాయక్ గారితోటి ది లీడర్. మరో నేతతో మళ్ళీ ది లీడర్ లో కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ ఇందో సైనింగ్ ఆఫ్. బై. తరలొచ్చే ప్రతి తండ, కదిలొచ్చే ప్రతి గూడెం, తరలొచ్చే ప్రతి తండ, కదిలొచ్చే ప్రతి గూడెం, మాయదలో నా నువ్వే ఉండా, వీళ్ళంతా కలగలగా ఉండాలి. నా యొక్క నియోజక పరిధి పబ్లిక్ చరిత్ర మిగిలిపోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.